समग्र शिक्षा अभियान निर्वहिस्तुन्नटुवंटि ऑनलाइन क्लासेस लो भागंगा नेल्लूरु जिल्ला चेंदिनटुवंटि दुरावर सत्रम केजी बेबी प्रमुखतकु संबंधिंचिनटुवंटि तेलुगु पाठ्यांशान्नि बोधिस्तुन्नदि येसुकन्या। इंतकुमुंदु क्लास लो मनमु ఒక కొన్ని ప్రధానమైనటువంటి పద్యాల్ని చెప్పుకోవడం జరిగింది। అంటే ధర్మరాజు శ్రీకృష్ణునికి యుద్ధం లేకుండా శాంతియుతంగా ఎలా సంధి చేసుకోవాలో కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాల్ని వివరించాడు। అదే విధంగా ఇంకొన్ని శాంతి వచనాలను ఇక మూడు పద్యాల్లో వివరించున్నారు। ఆ మూడు పద్యాల గురించి తెలుసుకుందాం। మొదటి పద్యం చూసినట్లయితే ఏడవ పద్యం అయినటువంటి ఇది కూడా ప్రతిపదార్థానికి వచ్చేటువంటి అవకాశం ఉంది। ఈ ఏడవ పద్యాన్ని ఒకసారి చూద్దాం। మనమున భక్షపాత గతి మాద సమానము ధర్మ నీతి వర్తనముల రెండు దిక్కుల హితంబున్ పెంపున కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబు తోడి మేల్పున బరు సందంబునన్ భూపతులెల్ల నెరుంగనాడుమి। ఇక్కడ విసంధి పూర్వకంగా చూద్దాం। మనమునన్ ఇక్కడ బా అనేటువంటి సరళమనేది పరుషమైనట్లయితే పాగా పక్షపాత గతి మాదేశ మానము ధర్మ నీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును ఇక్కడ బా అనేటువంటిది పరుషమైతే పెంపును గా అనేటువంటిది కూడా పరుషంగా అన్వయక్రమంగా చదువుకోవాలంటే కలుగునట్టి ఈ చో అనేటువంటిది మూడవ పాదానికి కలుపుకోవాలి। చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబు తోడి మేల్పునన్ బరుసందంబునన్ పరుసందంబునన్ భూపతులెల్ల నెరుంగా నేల ఏ ఎరుంగా నాలో ఆ తీసుకోవాలి నెరుంగా ఆడుమి। ఇలా మనము సరళాల్ని పరుషాలుగా కొన్ని దగ్గర అచ్చు శబ్దాలను కూడా తీసుకున్నాం। ఇప్పుడు వాటి ప్రకారము పద్యాన్ని అన్వయక్రమంగా చూద్దాం। మనమునన్ పక్షపాత గతి మాదే సమానము ధర్మ నీతి వర్తనముల రెండు దిక్కుల హితంబున్ పెంపును కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబు తోడి మేల్పునన్ పరుసందంబునన్ భూపతులెల్లన్ ఎరుంగ ఆడుమి। ఈ పద్యంలో మనము ప్రతిపదార్థం చూసినట్లయితే మనమునన్ మనమునన్ మనస్సునందు పక్షపాత గతి పాండవుల వైపు మా దశ అంటే మా పాండవులమైనటువంటి మా వైపు మానము విడిచిపెట్టు ధర్మ నీతి ధర్మాన్ని మరియు నీతిని ధర్మ నీతి ధర్మము నీతి వర్తనముల పద్ధతులతోనూ రెండు దిక్కుల అంటే ఎవరు కౌరవులు పాండవులు అలాగే హితంబును మంచిని లేదా మేలుని పెంపును అభివృద్ధిని కలుగునట్టి కలిగే విధంగా విదురాది అంటే పాండవులు పాండురాజు ధృతరాష్ట్రుడు విదురుడు ఈ ముగ్గురు కూడా ప్రధాన అన్నదమ్ములు వాళ్ళలో ఒకరైనటువంటి విదురుడు ఆ విదురుడు ఆది రాలో మనకేముంది ఆ విదురుడు మొదలైనటువంటి సజ్జనుల ఆ సత్పురుషుల బుద్ధికి వాళ్ళ బుద్ధికి మెచ్చేటట్లుగా బుద్ధికి మెచ్చేటట్లుగా రానుచితంబు తోడి తగిన విధంగా మేల్పునన్ విధానంతో పరుసందం అంటే కఠినంగా మాట్లాడకుండా శుతిమెత్తగా మంచిగా మాట్లాడమని భూపతులెల్లన్ ఇక్కడ మనకి భూపతులెల్లన్ భూపతులు ప్లస్ లేలో ఏ తీసుకున్నాం భూపతులు ప్లస్ ఎల్లన్ రాజులందరికీ ఎరుంగా తెలిసేటట్లుగా ఆడుమి మాట్లాడుము। ఓ శ్రీకృష్ణ ఏం చెప్పాడు పాండవులమైనటువంటి మా వైపు నువ్వు మంచిగా ఉండి పక్షపాతం లేకుండా ఇద్దరికీ మంచి చేకూరే విధంగా ఇద్దరికీ అంటే కౌరవులకి పాండవులకి మా ఇద్దరికీ
మంచి చేకూరే విధంగా అందరూ మెచ్చుకునే విధంగా విదురుడు మొదలైన సత్పురుషులు అందరూ కూడా నచ్చేటట్లుగా వెళ్ళి మాట్లాడి సంధి చేసుకునిరా అని చెప్పి శ్రీకృష్ణుడికి ధర్మరాజు తెలియజేస్తున్నాడు. మనం ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే ఓ శ్రీకృష్ణ, మా విషయంలో పక్షపాతం అంటే ఒక విధమైనటువంటి అభిమానం అనేది ఉండేది పాండవులకి. పాండవులు అంటే శ్రీకృష్ణుడికి. కాబట్టి అటువంటి అభిమానం అనేది మా మీద నీకు వద్దు. ఎలా ఉండి ధర్మంగా నీతి ధర్మాన్ని నీతిని అనుసరించి ఇరుపక్షాలమైనటువంటి మా కౌరవులకి పాండవులకి మంచి చేయి, అభివృద్ధి చేకూరే విధంగా సన్ని చేసుకునిరా. అలాగే సభలో ఉన్నటువంటి ఆ విదురుడు మొదలైనటువంటి సత్పురుషులు అందరూ మెచ్చేటట్లుగా కాఠిన్యంతో అంటే కఠినంగా మాట్లాడకుండా వాళ్ళ మనసు నొప్పించకుండా బాధ పెట్టకుండా శృతిమెత్తగా మాట్లాడి అంటే మాట్లాడే విధానంతోనే వాళ్ళ మనసును కూడా బాధ పెట్టకుండా సన్ని చేసుకునిరా అని చెప్పి శ్రీకృష్ణుడికి ధర్మరాజు తెలియజేశారు. మరొకసారి ఈ పద్యాన్ని చదువుదాం, చెప్తాను, వినండి. మనమున పక్షపాత గతి మాది సమానము ధర్మ నీతి వర్ధనముల రెండు దిక్కుల హితంబున్ పెంపును కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబు తోడి మేల్పునన్ పరుసందంబునన్ భూపతులెల్ల ఎరుంగ ఆడుమి. ఎరుంగ అంటే తెలిసేటట్లుగా అందరికీ తెలిసే విధంగా రాజులందరికి కూడా తెలిసేటట్లుగా ధర్మాన్ని నీతిని అనుసరించి పాండవులమైనటువంటి మాకు కౌరవులకి ఇద్దరికీ కూడా సమానంగా అభివృద్ధి చేకూరే విధంగా సంధి చేయి అని తెలియజేశాడు. మనమున అంటే ప్రతి పదార్థాన్ని మనం నేర్చుకునేటప్పుడు పద్యాన్ని ఇలా ఎక్కడని సమయ క్రమంగా నేర్చుకున్నట్లయితే విడగొట్టి బాగా గుర్తుంటుంది. కాబట్టి అందుకే నేను ఈ విధంగా ఒక్కొక్క పదానికి మీకు ఇక్కడ తెలియజేశాను. మనమున మనస్సునందు పక్షపాత గతి, పాండవమైనటువంటి మా వైపు పక్షపాతం వద్దు, మానము విడిచిపెట్టు అభిమానాన్ని. ధర్మనీతి ధర్మము నీతి వర్తనముల పద్ధతులతో రెండు దిక్కులు రెండు పక్షులైనటువంటి గౌరవ పాండవులకి హితంబు మేలుని పెంపు అభివృద్ధి కలుగునట్టి చొప్పున చేకూరే విధంగా విదురుడు మొదలైనటువంటి సత్పురుషులు అందరూ కూడా వాళ్ళ మనసుకు నచ్చేటట్లు తగిన విధంగా పరుసందమునను కఠినంగా మాట్లాడకుండా రాజులందరూ మెచ్చుకునేటట్లు వెళ్ళి సంధి చేసుకునిరా అని చెప్పడం జరిగింది ఈ పద్యంలో. దీని తర్వాత ఉన్నటువంటి మిగతా పద్యంలో ఏం తెలియజేశారో చెప్పుకుందాం. పూర్తిగా చూసుకున్నట్లయితే ధర్మాన్ని నీతిని అనుసరించి ఇరుపక్షాలమైనటువంటి మా కౌరవులకి పాండవులకి మేలు చేకూరే విధంగా కఠినత్వంగా మాట్లాడకుండా వెళ్ళి సంధి చేసుకునిరా శ్రీకృష్ణ అని చెప్పడం జరిగిందమ్మా ఈ పద్యంలో. తర్వాత పద్యం చూద్దామా. తరువాత పద్యం మనము చూసినట్లయితే సుతువాడై వినయంబు సేకొనంక ఏ చొప్పం తగం చెప్పక ధృతరాష్ట్రుడ వినీతి చేసినన్ సంధింపక రాదంచు వేగం తెగం వారకు తెంపు సేయునెడ లోకం వెళ్ళ మెచ్చం ప్రకాశిత ధర్మస్థితి నుంది మా మనము నిశ్చితంబుగా చేయుమి. ఈ పద్యంలో మనం చూసుకున్నట్లయితే సుతువాడై కుమారుడైనటువంటి దుర్యోధుడు వినయంబు వినయాన్ని సే ఈ సా అనేటువంటిది మనకి చావుతుంది. సేకునంక ఏలో ఏ చొప్పం ఏ చొప్పం ఏ విధంగా కూడా ఈ దా అనేటువంటిది తాగుతుంది. తగం చెప్ప కాలో మనకి ఆ అనేటువంటి అతిశబ్దం వచ్చింది. ఆని రెండవ పాదానికి తీసుకున్నట్లయితే ఆ ధృతరాష్ట్రుడు డాలో ఆ అవినీతి చేసినన్ ఈ జా అనేటువంటి సరళం పరుషమైనట్లయితే చేసినన్ సంధింపక రాదంచు వేగ తెగం పారకు తెగన్ ప్లస్ పారకు తెగించకు తెంపు చేయనెడ తెంపు ప్లస్ చేయును నేల ఏ ఎడ లోకం వెళ్ళ మనము విడదీసినట్లయితే
లోకంబు ప్లస్ ఎల్లా లోకమంతా మెచ్చన్ మెచ్చేటట్లుగా ఈ బ్ర అనేటువంటి సరళం అనేది పరిశ్రమైనట్లయితే ప్రకాశిత ధర్మస్థితి నోలో ఓ నొంది మా మనము నిశ్చితంబుగా ఈ జానేటువంటిది చావుతుంది చేయుమే. ఇలా మనము విసంధి పూర్వకంగా సరళములను పరిశ్రమలు చేసుకుంటూ చెప్పాలి. సుతువాడై కొడుకునేటువంటి దుర్యోధనుని మాటలకు వినయము వినయాన్ని చేకునక చూపించక ఏ చొప్పున్ తగన్ ఏ మార్గాన్ని కూడా చెప్పక ఇవ్వకుండా ఆ ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్ర మహారాజు అవినీతి చేసిన సంధింపక వెంటనే యుద్ధానికి సాహసించవద్దు. వేగా వెంటనే తెగంపారకు తెగించి యుద్ధానికి పోకు. తెంపు చేయనెడ తెంపు ప్లే చేయునెడ ఒకవేళ తెగించినచో లోకమెల్లా లోకమంతా కూడా మెచ్చన్ మెచ్చేటట్లు ప్రకాశిత ధర్మస్థితి అందరికీ సమ్మతమయ్యేటువంటి ధర్మ మార్గంని పొంది మా మనస్సు సంతోషంగా ఉంచు అని చెప్పడం ఈ పద్యం యొక్క భావము. ఈ పద్యానికి మనము ప్రతిపదార్థం చూసిన ఎడల శ్రీకృష్ణ ఫోటో తీయచ్చు దీన్ని. ఓ కృష్ణ, పాండవులు కౌరవులు ఎట్లాంటి వారు? ఆ ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడి పక్షం తన కుమారుడైనటువంటి దుర్యోధని పక్షం వహించి తన అభిప్రాయం వెల్లడించక అవినీతితో మెలిగినప్పుడు ఇక ఏమాత్రము సంధి పసుకదని వెంటనే సాహసించవద్దు. సాహసించవలసి వస్తే ప్రజలంతా కొనియాడేటటువంటి లోకమంతా మెచ్చుకునే విధంగా ధర్మం మీదనే నిలిచి మాకు ఆనందాన్ని కలుగ చేయి. అంతేకాని నీవు సాహసించి యుద్ధం తీసుకొచ్చి మనశ్శాంతి లేకుండా చేయొచ్చు, సాధ్యమైనంత వరకు శాంతియుతంగానే వెళ్ళి సంధి చేసుకునిరా అని ఈ పద్యంలో మనకి ధర్మరాజు తెలియజేశాడు. అలాగే ఈ పద్యానికి మనము ఇంపార్టెంట్ అయినటువంటి 4-5 అర్థాలు తెలుసుకుంటే చాలు, ప్రతి పదార్థానికి వచ్చే అవకాశం అనేది లేదు. ఇక చివరి పద్యం అయినటువంటిది చివరి పద్యం చూద్దాం. మం మెరుగుదు దిదిరి నిరుంగుదు నిమ్మి ఇరుంగు దద్ద స్థితి నిరిగి ఇరుంగుదు వాక్యముల పద్ధతి నిరుంగుదు పొమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పన్. ఈ పద్యం చూసుకుంటే మనకు ఎక్కువసార్లు వచ్చినటువంటి పదమైంది ఎరుగు 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 అనేటువంటి పద్యం అనేది ఎక్కువసార్లు వచ్చింది. ఇంతకుముందు పద్యంలో కూడా మనకి ఈ పదం అనేది వచ్చింది. ఎరుగుదు అంటే అర్థమేంది? తెలుసు. ఎరుగుదు అంటే అర్థము తెలుసు. మమ్మెరుగు మమ్మెరుగు అని విడదీసినట్లయితే మమ్ము ప్లస్ ఎరుగుదు దాన్ని కూడా మనము తీసుకున్నాం. మమ్ము ప్లస్ ఎరుగుదు మమ్ము మమ్ము ప్లస్ ఎరుగుదు మమ్ము ప్లస్ ఎరుగుదు మా గురించి నీకు బాగా తెలుసు. ఈ దేలో ఏనేది వచ్చింది కనుక ఎదిరిని ఎరుంగుదు. కౌరవులు కూడా ఎటువంటి వాళ్ళు నీకు బాగా తెలుసు. మమ్ము ప్లస్ ఎరుగుదు మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు. ఈ దానేటువంటి దానిలో ఏనేది వచ్చింది కాబట్టి ఎదిరి ఎరుంగుదు మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు. అదేవిధంగా కౌరవులు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసు. అదేవిధంగా నేలో మనకి 17 అశబ్దం ఏంది? ఏ ఎమ్మి ఎరుగుదు ఏలో ఏ ఎమ్మి ఎరుగుదు ఎమ్మి అనగా కష్టము ఎరుగుదు తెలిసినవాడు కష్టము తెలిసినవాడివి. అర్ధస్థితి ఈ దాలో మనకి అనేది వచ్చింది. అర్ధస్థితి అంటే చేయవలసినటువంటి కార్యము నిర్రి పూర్తిగా ఎరుగుదువు తెలిసిన వాడవు. వాక్యముల పద్ధతి అంటే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో స్పష్టంగా ఎలా మాట్లాడాలో మాట్లాడే విధానం కూడా తెలిసిన వాడివి ఎరుగుదువు తెలిసిన వాడివి. నీకు బుద్ధులు నేను ఎన్ని ఉపాయాలు చెప్పవలసిన అవసరం కూడా లేదు. చెప్పను చెప్పడానికి సానేది చావుతుంది.
చెప్పన్ చెప్పడానికి ఎవ్వడన్ మేలో ఏ ఎవ్వడన్ నేనే పాటి వాడను పొమ్ము వెళ్ళిరా ఇన్ని విషయాలు చెప్పాడు కదా ధర్మరాజు ఒక్కొక్క పద్యంలో అంటే ఒక పద్యంలో అదరా దుర్యోధనుడు అనేటువంటి 5 గ్రామాలైనా ఇస్తాడో ఇవ్వడో నువ్వు వెంటనే సాసిని సంధి చేసుకుని రా కానీ ఇద్దరికి పొణుకోబాకని ఒక పద్యంలో అట్లా పగ అనేది ఒక పాముతోను తర్వాత అటు ఒక దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఇతరులైనా పగవాళ్ళైనా ఎందుకు యుద్ధం చేయాలనుకోవాలి యుద్ధం లేకుండా శాంతియుతంగా చేసుకున్నటువంటి సంధి వేరే మార్గం లేదని చెప్పడము కాబట్టి ఎన్ని విధాలుగా ఆలోచించినా పగవల్ల కీడే కానీ హాని లేదు అని చెప్పడం వీటన్నిటినీ కూడా తెలియజేసి ఆయన చివరిగా ఏమన్నాడు అయినా నేను నీకు ఎంత మాత్రం చెప్పేవాడిని అన్నీ తెలిసిన వాడివి కదా శ్రీకృష్ణ ఈ లోకాన్ని నడిపేటువంటి వ్యక్తివి కదా కాబట్టి నేను నీకు చెప్పడం ఏమాత్రం తగిన వాడినని చెప్పి చివరి పద్యంలో శ్రీకృష్ణుడే గొప్పగా నిజానికి ఆయన నిజంగా అన్ని విధాలు తెలిసినవాడు కదా కాబట్టి నీకు ఏ పాటి వాడు నేను చెప్పడానికి ఎంత మాత్రం అయ్యా నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు శాంతియుతంగానే సంధి చేసుకునిరా అని చెప్పాడు మం మెరుగుదు ఎదిరి ఎరుంగుదు ఎమ్మి ఎరుంగుదు అర్ధస్థితి ఎదిరి ఎరుంగుదు వాక్యముల పద్ధతి ఎరుగుదు పొమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పాను కాబట్టి వెళ్ళిరా నేను నీకు చెప్పేటువంటి నేను నీకు ఎంతమాత్రం వాడిని అన్నీ తెలిసినటువంటి లోకజ్ఞానివి కాబట్టి నేనేదో మనసుకి చెప్పాలని చెప్పాను కానీ నేను ఎంతమాత్రం అయ్యా నీకు చెప్పడానికి అని చెప్పి తన శాంతి వచనాలని ఈ పూర్తిగా ఇంతటి పాఠ్యాంశానికి శాంతికాంక్ష అయినటువంటి పద్యంలో పూర్తి పద్యాలు వివరించడమైనది చివరికి అతనిక వెళ్ళి సంధి చేసుకొని రమ్మన్నాడు అంటే తిక్కన రచించినటువంటి మహాభారతంలోని ఉద్యోగపరం తృతీయాశ్వాసం 3వ ఆశ్వాసంలో ధర్మరాజు శ్రీకృష్ణునికి సంధి చేసుకొని రమ్మని ఏ శాంతి వచనాలు చెప్పాడో అనేటువంటి పాఠ్యాంశాన్ని అనేది ఇంతటితో మనకి పూర్తయినది తర్వాత ఇప్పుడు మనము ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలని చూద్దాము తర్వాత ఈ పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని రాజ్యం ఇమ్మని అడగడం జరిగింది ఆ రాజ్యం అనేది అడగడం కోసం శ్రీకృష్ణుణ్ణి ముందు రాయబారిగా పంపిస్తున్నారు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాంతి అనేదే అన్నిటికన్నా ఉత్తమం పగ అనేది పెంచుకుంటూ పోతే మనశ్శాంతి ఉండదు అదేవిధంగా మనము హాయిగా లోకంలో జీవించలేము కాబట్టి ఎన్ని విధాలుగా చూసినా ఎవరితోనూ దీర్ఘకాలిక విరోధం శత్రుత్వం అనేది పెట్టుకోకూడదని చెప్పి తిక్కన గారు మనకి ప్రధానంగా కవి పరిచయం ఈ తిక్కన గారు మనకి తెలియజేయడం జరిగింది అలాగే మహాభారతం ద్వారా మనం ఈ యొక్క నీతిని కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మనము గ్రామర్ పార్ట్ అనేటువంటి వ్యాకరణ అంశాలని సందులు సమాసాలు చూద్దాం వ్యాకరణ అంశాలని చూసినట్లయితే కర్మధారయ సమాసం కర్మధారయ సమాసం అని మనం ఎలా గుర్తుపెడతామంటే విశేషణానికి నామవాచకం అనే నామవాచకం రెండు ఉన్నట్లయితే దాన్ని కర్మధారయ సమాసం అంటాం మనకి భాషా భాగాలు ఉన్నాయి ఏంటివి నామవాచకం సర్వనామం క్రియ అవ్యయం అలాగే విశేషణం వీటిని భాషకు భాగాలు అంటారు భాషకి భాగం నామవాచకం అంటే పేర్లను గురించి తెలియజేసేదని సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేటువంటి అతడు ఆమె అవి ఇవి అని పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు క్రియ అంటే పనులు జరిగేటువంటి అది ఏ పనైనా సరే పనుల గురించి తెలిపేటువంటి వాటిని క్రియలు అంటారు అవ్యయము అంటే లింగము వచనము విభక్తి లోపమైనటువంటి దానిని అవ్యయం అంటారు విశేషణం అంటే గొప్పగా చెప్పడం లేదా తక్కువ చేసేది చెప్పడం దాని యొక్క గొప్పతనాన్ని మనం చెప్పడాన్ని విశేషణం అంటారు ఉదాహరణకు అతను చదువుతాడు అలాగే ఇంకేం రాశాను అతను బాగా చదువుతాడు ఇక్కడ చదువుతాడు అనేది క్రియ అతను అనేది సర్వనామం మరి బాగా చదువు ఎలా చదువుతాడంటే బాగా చదువుతాడు ఇది విశేషణం అవుతుంది
అతను బాగా చదువుతాడు అంటే అతను ఎలా చదువుతాడు అంటే చాలా బాగా చదువుతాడు దాన్ని మనం ఇక్కడ విశేషణం అంటాం అట్లాగా విశేషణం నామవాచకం ఈ రెండు కలిసి సమాసం అనేది జరిగితే దానిని కర్మధారయ సమాసం అంటారు కర్మధారయ సమాసం అంటే ఏంది విశేషణానికి నామవాచకానికి సమాసం అనేది జరిగినట్లయితే దాన్ని కర్మధారయ సమాసం అని అంటారు ఈ కర్మధారయ సమాసము మీ గురించి రెండు రకాలు ఇచ్చున్నారు మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇక్కడ మనం చూసినట్లయితే విశేషణం అనేటువంటిది పూర్వపదంలో ఉండాలి విశేషణం అనేది ఏవైపు ఉండాలి పూర్వపదం అంటే మనం సంధి చేసాం కదా సంధి చేసినప్పుడు మనం విడదీసినప్పుడు ఇటు ఒక పదము ఇటు ఒక పదం ఉంటుంది మొదట ఉండే పదాన్ని పూర్వపదం అని తర్వాత ఉండేది పరపదం అంటాం కదా అదేవిధంగా సమాసాల్లో కూడా మొదటి పదాన్ని ఏమంటారు పూర్వపదం ఈ పూర్వపదం ప్లేస్లో ఏముండాలి విశేషణం ఉండాలి ఇక్కడ మనం ఉదాహరణ చూసినట్లయితే తెల్ల గుర్రం ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి తెల్ల గుర్రం ఇక్కడ నామవాచకం ఏంటి దీంట్లో గుర్రం గుర్రం అనేది నామవాచకం ఎటువంటి గుర్రం అది దాని కలరం చెప్తుంది ఎటువంటి గుర్రము తెల్ల గుర్రం అది ఇక్కడ విశేషణం ఒక విశేషణము నామవాచకం ఉన్నట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చెప్పుకున్నాం కదా ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మనం విగ్రహవాక్యం చేసినట్లయితే తెల్లదైన గుర్రం విశేషణ విగ్రహవాక్యం చేసినట్లయితే ఏం రాసాము తెల్లదైన గుర్రం ఇక్కడ విశేషణం అనేది మొదటి పదం అంటే పూర్వపదం ప్లేస్లో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అర్థమైందా విశేషణ పూర్వపద కర్మధారయం అంటే విశేషణం అనేది పూర్వపదం ప్లేస్లో ఉంది ఈ తెల్ల అనేది విశేషణం గుర్రం అనేటువంటిది నామవాచకం కాబట్టి విశేషణం మనం విగ్రహవాక్యం రాసేటప్పుడు విశేషణం అనేది ఏదో ముందు చూసుకోవాలి చూసుకున్న తరువాత వాడు ఇచ్చినటువంటి పదంలో ఆ విశేషణం అనేది మొదటి పదంగా ఉంది కాబట్టి అంటే పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అలాగే రెండో చూద్దాం రెండోది ఏంది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే ఇక్కడ మామిడి గున్న ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి మామిడి రెండు గున్న దీంట్లో నామవాచకం ఏంటి మామిడి దీంట్లో నామవాచకం ఏంటి వేసుకుంటూ మామిడి ఇక్కడ మామిడి అనేటువంటిది పూర్వపదంలో ఉంది గున్న అనేటువంటిది ఉత్తర పదం సమాసాల్లో మనం పరపదం అంటాము సారీ సమాసాల్లో మనము రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం సందుల్లో పరపదం అంటాం గుర్తుపెట్టుకోండి సందుల్లో రెండవ పదాన్ని పరపదం అంటాం సమాసాల్లో ఉత్తర పదం అంటాం ఇక్కడ మామిడి అనేటువంటి నామవాచకం పూర్వపదంలో ఉంది ఎటువంటిదంట మామిడి చెట్టు గున్న పొట్టి చెట్టు దాని యొక్క లోపాన్ని చెప్తుంది దాని యొక్క విశేషణాన్ని చెప్తుంది ఆ విశేషణం అనేది ఉత్తర పదంలో ఉంది ఏవైపు ఉంది ఉత్తర పదం అంటే వాడు పదం ఇచ్చినప్పుడు విశేషణం అనేది పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా చూసుకోవాలి అలాగే నామవాచకం విశేషణని గమనించిన తరువాత విశేషణం అనేది మనకి పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా చూసుకోవాలి పూర్వపదంలో ఉన్నట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అదేవిధంగా విశేషణం అనేది ఉత్తర పదంలో కానీ ఉన్నట్లయితే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం ఇప్పుడు మనం విగ్రహవాక్యం రాసినట్లయితే గున్నదైన మామిడి అంటే విశేషణాన్ని తీసుకునే మనము విగ్రహవాక్యం రాయాలి కాబట్టి మనం ఎలా గుర్తుపెడతాం నామవాచకం తెలుసుండాలి విశేషణం తెలుసుండాలి తెలుసున్న తర్వాత విశేషణం అనేది పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా చూసుకోవాలి కానీ విగ్రహవాక్యం రాసినప్పుడు దేని తీసుకొని రాయాలి విశేషణాన్ని తీసుకొనే మనము రాయాలి సరే అర్థమైందా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం ఇంకొకసారి చూద్దాం ఇచ్చిన పదంలో మనకి ఏం తెలుసుండాలి నామవాచకం
విశేషణం తెలిసి ఉండాలి. తెలుసున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి పదంలో విశేషణం అనేది పూర్వపదంలో ఉందా ఉత్తర పదంలో ఉందా చూసుకోవాలి. పూర్వపదంలో ఉన్నట్లయితే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందుకే మనం రాసాం ఇక్కడ తెల్ల అనేటువంటిది పూర్వపదంలో ఉంది విశేషణం. విగ్రహవాక్యం కూడా దేని తీసుకొని రాయాలి మనము విశేషణం తీసుకునే రాయాలి. తెల్లదైన గుర్రం. అలాగే నామవాచకం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణమే మనం ప్రధానంగా తీసుకోవాలి. తర్వాత విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ మామిడి గున్న. ఈ మామిడి అనేది నామవాచకం పూర్వపదంలో ఉంది. ఎటువంటి మామిడి? గున్న పొట్టిదైనటువంటి మామిడి. ఇది దాని యొక్క విశేషణం చెప్తుంది. ఏవైపు ఉంది? ఉత్తరపదంలో ఉంది కాబట్టి ఇదే సమాసం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. విగ్రహవాక్యం రాసేటప్పుడు విశేషణం తీసుకొని మనం రాయాలి. కాబట్టి గున్నదైన మామిడి. ఇక్కడ మనం చూసినట్లయితే నామవాచకానికి విశేషణానికి మధ్యలో ప్రత్యయంగా అయినా అనేటువంటిది చేరుతుంది. చూడండి, తెల్లదైన గున్నదైన అయిన అనేటువంటి ప్రత్యయం అనేది విభక్తి ప్రత్యయం అనేది వచ్చి చేరుతుంది. ఇంకొన్ని ఉన్నాయి ఈ క్రమధారయ సమాసం సంబంధించినటువంటి పదాలు ఇంకా నాలుగు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మనము చూసినట్లయితే ఒక నాలుగు ఉదాహరణలు చూద్దాం. మంచి కార్యము. దీంట్లో మనకి రెండు పదాలు ఉన్నాయి, మంచి ఒకటి కార్యం ఒకటి. మరి దీంట్లో నామవాచకం ఏంది విశేషణం ఏంది చూద్దాం. కార్యము అనేటువంటిది ఏంటి? నామవాచకం. కార్యము అనేది నామవాచకం. ఎటువంటి కార్యం అంటది? మంచి కార్యం అంటే ఆ కార్యం యొక్క విధానాన్ని చెప్తుంది. మంచి కార్యం విశేషణం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది పూర్వపదము, ఇది వచ్చేసి ఉత్తరపదం. మనకి విశేషణం ఏవైపు ఉంది? పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది ఏ సమాసంకి రావచ్చు? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దీన్ని మనం విగ్రహవాక్యం తీసుకున్నట్లయితే అయినా అనేటువంటి విభక్తి ప్రత్యయాన్ని పెట్టి విగ్రహవాక్యం రాయాలి. కాబట్టి ఇక్కడ విశేషణం తీసుకొని రాయాలి. కాబట్టి మంచిదైన కార్యము. చూడండి, మనం విశేషణాన్ని ప్రధానంగా చేసుకొని చేస్తున్న సమాసం. రెండవది వచ్చేసి ధర్మరాజు. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? ధర్మ అనేది ఒక పదము, రాజు అనేది ఒక పదం. దీంట్లో నామవాచకం ఏమి రావచ్చు? రాజు. ఏమి రావచ్చు? రాజు. ఎటువంటి రాజు? ధర్మమైనటువంటి రాజు. అంటే అవినీతి లేకుండా ఆయన యొక్క ధర్మంగా ధర్మబద్ధమైనటువంటి ఆయన మంచిని చెప్తుంది. కాబట్టి అక్కడ విశేషం వచ్చేసి ఏమవుతుంది? ధర్మము. మరి ఇక్కడ విశేషణం ఏ ప్లేస్లో ఉంది? పూర్వపదం స్థానంలో ఉంది. కాబట్టి దీనికి కూడా మనం విగ్రహవాక్యం రాసినట్లయితే ధర్మమైన రాజు. ధర్మమైన రాజు. మరి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత కొత్త పుస్తకం. ఇది కూడా దీనికే వస్తుంది, ఎందుకంటే పుస్తకం అనేది నామవాచకం ఉత్తరపదంలో ఉంది. అలాగే కొత్త అనేటువంటిది ఎటువంటి పుస్తకం అంట? కొత్తది పుస్తకం. అది విశేషణం. ఏ స్థానంలో ఉంది? పూర్వపదం యొక్క స్థానంలో ఉంది. దీనికి కూడా మనం విగ్రహవాక్యం రాసినట్లయితే కొత్తదైన పుస్తకం. కొత్తదైన పుస్తకం. మరి చూద్దాం, తమ్ము గుర్రలు. ఏంటి? తమ్ము గుర్రలు. ఇక్కడ గా అనేటువంటి సరళం అనేది పరుషమైతే కాగా పలుక్కోవాలన్నమాట. తమ్ముళ్ళు అంటే తమ్ముళ్ళు అని వస్తుంది. ఇక్కడ కుర్రలు అంటే యుక్త వయసుతో ఉన్న వాళ్ళని కుర్రవాడు అంటాం. చూడండి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో కుర్రవాడు కుర్రవాళ్ళు అంటాం కదా. కాబట్టి వాళ్ళ వయ అంటే యుక్త వయసుకు సంబంధించిన వాళ్ళని కుర్రవాళ్ళు అంటారు. ఇక్కడ ఇది పూర్వపదం, ఇది వచ్చేసి ఉత్తరపదం. మరి దీంట్లో నామవాచకం ఏంది? కుర్రల తమ్ముల. తమ్ములు. నామవాచకం అనేది తమ్ముడు. ఎటువంటి తమ్ముళ్ళు అంటే వాళ్ళ కుర్రవాళ్ళు. ఎటువంటి వాళ్ళు? కుర్రవాళ్ళు అనేటువంటి తమ్ముడు. మరి వాళ్ళ విశేషణం చెప్తుంది. ఈ విశేషణం అనేది మనకి ఉత్తర పదంలో
ఉంది. మరి ఇది ఏ సమాసంకి వస్తుందమ్మా? విశేషణం ఏవైపు ఉంది? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. మరి ప్రధానంగా మీకు అర్థమైంది కదా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఎలా గుర్తించాలి, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే ఎలా గుర్తించాలో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రధానంగా నామవాచకం విశేషణానికి సమాసం జరిగితేనే కర్మధారయ సమాసం అంటారు. మరి విశేషణం అనేది పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపదం అని, విశేషణం అనేది ఇక్కడ ఉత్తరపదంలో ఉంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటారు. ఇక్కడ మనం దీనికి విగ్రహవాక్యం రాసినట్లయితే కుర్రలైన తమ్ములు, కుర్రలైన తమ్ములు అంటే కుర్రవాళ్ళైనటువంటి తమ్ములు అని. విగ్రహవ విశేషణం అనేది ఉత్తరపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ వరకు నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి చెప్తాం, కర్మధారయ సమాసం అంటే విశేషణానికి, కర్మధారయ సమాసం అంటే చూడండి విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితేనే కర్మధారయ సమాసం అంటారు. ఈ కర్మధారయ సమాసము రెండు రకాలు చెప్పుకుంటున్నాం, ప్రధానంగా మూడు రకాలు. ఇప్పుడు మనము రెండు రకాలు చెప్పుకుంటున్నాం. మూడో రకం ఏంటంటే విశేషణ ఉభయపద, మూడోదమ్మా ఉభయపద కర్మధారయ సమాసం మూడున్నాయి. ఈరోజు మనం చెప్పుకుంటున్నది రెండు రకాలు. ఒకటేంటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, రెండవది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది వచ్చేసి ఏం చూసుకోవాలా, విశేషణం చూసుకోవాలా. విశేషణం అనేది పూర్వపదంలో ఉందా ఉత్తరపదంలో ఉందా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత విగ్రహవాక్యం విశేషణం తీసుకొని రాసాము. రాసినప్పుడు పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ మామిడి గున్న అనేటువంటి దాంట్లో విశేషణం అనేది ఉత్తరపదంలో ఉంది కాబట్టి గున్నదైన మామిడి అని రాసాము. విశేషణం అనేది ఉత్తరపదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని చెప్పుకున్నాం. అలాగే కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాము. విశేషణం పూర్వవైపు ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని, విశేషణం అనేది ఇక్కడ ఉత్తరపదంలో ఉంటే ఉత్తరపదానికి సంబంధించినటువంటివి కొన్ని తెలుసుకున్నాం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించినటువంటి సమాచారము ఇది. తర్వాత మనము కొన్ని సందులు చూద్దాం. ఆ సందులు చేసి ఏమిటి అంటే ఇంతకుముందు మనము సరళాదేశ సంధి గురించి చెప్పుకున్నాం. ఏ సంధి గురించి? సరళాదేశ సంధి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సరళాదేశ సంధి కాకుండా సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి అదేవిధంగా ఉత్పసంధి, సవర్ణ దీర్ఘ సంధి ఉత్పసంధి ఎడాగమ సంధి ఈ మూడు సంధుల గురించి చెప్తున్నాను, వినండి. చూడండి మనకి పేర్లోనే ఉంది. వర్ణము అంటే అక్షరం, వర్ణము అంటే అక్షరం. సవర్ణం అంటే అవే అక్షరాలు. అవే అక్షరం అంటే ఏంటి? ఆకి ఆనే రావడం శబ్దం, ఈకి ఈ కానీ ఈ కానీ రావడం, ఊకి ఊ కానీ ఊ కానీ రావడం, రూకు రూ కానీ రూ కానీ. అంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ సమయంలో పలికిన అవే వర్ణాలు. అందుకే వాటి ఏమన్నారు? సవర్ణాలు అన్నారు. మరి దీర్ఘము ఇచ్చినటువంటి పదంలో గుడి దీర్ఘం కానీ దీర్ఘము కానీ కొమ్మ దీర్ఘం కానీ రత్న దీర్ఘం కానీ చూడండి, దీర్ఘము కానీ అంటే వీటి యొక్క దీర్ఘలు ఉన్నాయి కదా, ఆ ఈ ఊ రూ ఉన్నాయి కదా, అట్లాగ వాడు ఇచ్చిన పదంలో ఈ దీర్ఘాలు ఉంటాయి. అందుకే దీన్ని ఏమన్నారు? సవర్ణ దీర్ఘ సంధి. పేర్లోనే ఉంది, మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్నే అర్థం చేసుకుంటే ఉంది. ఇక్కడ నాలుగు ఉదాహరణ చెప్పాను. ఆకు సంబంధించి ఈకి ఊకు రూకు. దీని యొక్క దీర్ఘ రూపం ఏమనుకున్నామమ్మా? ఆ అనుకున్నాం. ఏమనుకున్నా? దీర్ఘ రూపము ఆ అనుకున్నాం. ఈకి ఈ ఊకి ఊ. దీర్ఘం అంటే ఏంది? ఎక్కువ సమయంలో పలుకుతాం, ఇవి తక్కువ సమయంలో ఉచ్చరిస్తాం. ఉచ్చరిస్తామంటే పలుకుతాం. ఇక్కడ మనం మొదటి ఉదాహరణ చూసుకున్నట్లయితే మహాత్మా, ఏంది ఇక్కడ మహాత్మా? ఇక్కడ దీర్ఘం ఎక్కడుంది? హాకుంది. ఉందా?
ఇప్పుడు ఆ అక్షం దగ్గర మనం మార్పు చేస్తాం. మహా ప్లస్ హాలో ఏం పలికింది? ఆ ఆత్మ. ఇది వచ్చేసి సంధికారం చేసినప్పుడు మొదట ఉండే పదాన్ని పూర్వపదమని, తర్వాత ఉండే పదాన్ని పరపదం అంటారు. ఇక్కడ పూర్వపదంలో చివరి అక్షరం హా, హాలో ఏ సౌండ్ వచ్చింది? ఆ సౌండ్. పరపదంలో మొదటి అక్షరం ఆ. ఇవి చూసుకోవాలి. మరి ఈ మార్పు అనేది, ఈ ఆ అనేది ఇందులో కలిసిపోతే ఇక్కడ ఉన్న శబ్దం వచ్చేసి ఆ, అది ఇక్కడ వస్తుందమ్మ. తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మహా అనే పదాన్ని ఏ సంధిలో వచ్చినా మనం దీర్ఘంగానే విడదీయాలి. నేను ఇక్కడ దీర్ఘం పెట్టినాను చూడండి, దీర్ఘంగానే విడదీయాలి, మిగతా వాటికి దీర్ఘం పెట్టం. మహా అనే పదానికి మాత్రము ఏ సంధిలో వచ్చినా మహా అనే పదాన్ని మహాగానే విడదీయాలి. మహాత్మ, మహా ప్లస్ ఆత్మ, పూర్వపదం మహా, పరపదం ఆత్మ, ప్లస్కి అటు ఇటు ఉన్నటువంటి శబ్దాలు చూసుకోవాలి. పూర్వపదం చివరి అక్షరం ఆ శబ్దం, పరపదంలో అక్షరం ఆ, ఆకి ఆపరమైంది, అదే అదే అక్షరం సౌండ్ వచ్చింది కదా, కాబట్టి ఇవి సవర్ణాలు. అలా ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా, ఇది సవర్ణ దీర్ఘ సంధి. రెండో చూసుకున్నట్లయితే కవీంద్ర, వీలో గుడి దీర్ఘం ఉంది, దీంట్లో వచ్చేటువంటి అక్షబ్దం ఏంది? వి అన్నప్పుడు ఈ వచ్చింది. మనం ఇప్పుడు సంధికార్యం అంటే పదాన్ని విడదీసినప్పుడు దీర్ఘం పెట్టకూడదు వీకి, మహా అనే పదానికి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, మిగతా వాటికి పెట్టకూడదు. ఇక్కడ కవి, గుడి దీర్ఘం మనం పెట్టలేదు ఇక్కడ, అవునా? ఇక్కడ ఈ సౌండ్ వచ్చింది కదా, ఇంద్ర. ఏం పెట్టాం? ఇంద్ర. కవి ప్లస్ ఇంద్ర, వీలో ఉన్నటువంటి అచ్చు శబ్దం ఈ, పరపదంలో మొదటి అక్షరం ఈ. ఈ మార్పు అనేది ఈ అక్షరం దగ్గర జరిగింది కాబట్టి జరగకముందు ఏ సౌండ్ వచ్చింది? ఈ వచ్చింది, కాబట్టి ఈ పెట్టాం. చూడండి, ఆకు ఆనే పరంగా వచ్చింది, ఈకి ఈనే పరంగా వచ్చింది. మరి ఊ చూద్దాం. భానుదయం, దీర్ఘం ఎక్కడుంది? నూలో ఉంది. అంటే ఆడకు ఒక పదం భాను ప్లస్ ఉదయం. విడదీసినప్పుడు మనము దీర్ఘాన్ని పెట్టకూడదు, ఎందుకంటే దీర్ఘం పెట్టినట్లయితే ఆ సౌండ్ పరపదానికి రాదు, కనుక మనం ఇక్కడ దీర్ఘం పెట్టుకోవాలి. భాను ప్లస్ ఉదయం. పూర్వపదం వచ్చేసి భాను, పరపదం వచ్చేసి ఉదయం. పూర్వపదంలో చివరి అక్షరం వచ్చేసి నూలో ఏ శబ్దం వచ్చింది? భూ. పరపదంలో మొదటి అక్షరం భూ. ఈ ఊ అనేది ఇందులో ఏకమైపోతే నువ్వు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి శబ్దం ఊ. పూర్వపదానికి అవే అచ్చులు వచ్చినాయి చూసుకోండి, అందుకే దీన్ని ఏమన్నారు? సవర్ణ దీర్ఘ సంధి. మరి ఇప్పుడు రూ చూసుకున్నట్లయితే మాతృనం, ఇక్కడ దీర్ఘం ఉంది కదా గుడి దీర్ఘం, ఇప్పుడు ఈ అక్షరం దగ్గర మనం మార్పు చేయాలి. చెప్పుకున్నా కదా సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘం ఉన్నటువంటి అక్షరం దగ్గర మార్పు చేయాలి. మాతృ ప్లస్ రుణం. పూర్వపదం ఏమిటి? మాతృ. పరపదము రుణం. మరి మాతృలో చివరి అక్షరం తృ, తృలో ఏ సౌండ్ వచ్చింది? రూ. పరపదంలో రూ. ఈ రెండు ఏకమైనప్పుడు ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది పెట్టాం, ఇక్కడ వరకు సవర్ణ దీర్ఘ సంధి. అర్థమైందా? ఒకసారి చెప్తా చూడండి, రెండు పాయింట్స్. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశం అక్కడ అవే అచ్చు అని చెప్పుకున్నాం. ఆగి ఆ కానీ ఆ కానీ, ఈకి ఈ కానీ ఈ కానీ, ఊకి ఊ కానీ ఊ కానీ వస్తాయి. అలా మనం నాలుగు ఉదాహరణ చూసినట్లయితే పూర్వపదం లా వస్తే పరపదం లా వచ్చింది అన్నిటికీ కూడా. ఈకి ఈ, ఊకి ఊ, రూకి రూ, అవే సవర్ణాలు వచ్చాయి కదా, కాబట్టి ఇక్కడికి సవర్ణ దీర్ఘ సంధి అనేది కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ సంధి చూద్దాం.